డేస్ అవుతుంది మేము వచ్చి పిల్లలకి పాలు అడిగినా ఇవ్వట్లేదు వాళ్ళకి ఫుడ్ కరెక్ట్ టైం కి ఇవ్వట్లేదు 2:00 నైట్ 9:00 ఇస్తే పిల్లలకి ఫుడ్ మేము ఏం పెట్టుకోవాలి వాళ్ళకి మేము చూడండి మొత్తం అన్ని బైక్ నుంచి తెప్పించుకుంటున్నాం బాబు కోసం అని వాటర్ బాత్రూమ్ లో వాటర్ రావు పిల్లలకు ఫుడ్ పెట్టుకోవట్లేదు పాలు అడిగితే నిన్న నైట్ బాబు 3 నుంచి 5 వరకు ఏడుస్తూనే ఉన్నాడు కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేస్తే నేను నా హస్బెండ్ 10 టైమ్స్ చేస్తే టాయిలెట్స్ సౌకర్యం సుండుపల్లె మండలం రాయవరం గ్రామం అండి మాది. నేను ఈరోజు ఏమవరం నిన్నలే మొన్న నైట్ ఇక్కడికి వచ్చామండి క్వారంటైన్ కు కరోనా పాజిటివ్ అని చెప్పి రాయవరం పిహెచ్సి డాక్టర్ వాళ్ళు ఇక్కడికి పంపించేశారు. మేము నైట్ 10 ఎంటర్ అయ్యాను. మేము ఎంటర్ అయ్యే టయానికి వాస్తవంగా ఎంటర్ అయ్యి టాయిలెట్లోకి వెళ్తే టాయిలెట్లో నీళ్లు లేవండి. దాని తర్వాత భోజనము అని అడిగాము. నైట్ 11:00 ఎంతకు ఇచ్చారు. మేము 7:30 ఇచ్చేసాము అని మేడం సరే రిక్వెస్ట్ చేశాము. కొంతమందికి దక్కింది కొంతమంది దక్కలేదు. ఓకే హ్యాపీ లేట్ టైం మాదే పొరపాటు అనుకున్నాం. ఉదయం 9:30 కావస్తున్నా కూడా టాయిలెట్లకు నీళ్లు రాలేదు. దాని తర్వాత ఇక్కడ రూముల్లో ఉండేవాళ్ళు ఒక 8-10 మంది గొడవ పడి ఎడ్యుకేటర్స్ డిపార్ట్మెంట్లో ఎవరో ఉన్నారు వాళ్ళందరూ వచ్చి గొడవ పడితే అప్పటికప్పుడు పోయి నీళ్లు వదిలితే 10 గంటలకు నీళ్లు వస్తాయి. అయితే లేదండి మీరు మా మీద మమ్మల్ని దబాయిస్తారు. ఇదంతా డిప్యూటీ కలెక్టర్లు వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు వచ్చి చెకప్ చేస్తే మీకు ఇక్కడ పెట్టుకోవాలి. మీరు అనవసరంగా మేము మిమ్మల్ని పెట్టుకుని మేము తిట్లు తినాలా మీరు మా మీద ఎవరు మీరు దబాయించడానికి వాళ్ళే ఎదురు ప్రశ్నించారు. తర్వాత కంప్లైంట్లు చేస్తే వాళ్ళు అప్పుడు ఏం చేశారు ఒక బకెట్ జగ్గు సోపు అవన్నీ అప్పుడు మాకు ఆ ఫెసిలిటీ కల్పించారు. అది ఏంది ఎవరైతే గొడవ పడినామో వాళ్ళ కోసం ఒక 15-20 బకెట్స్ వచ్చాయి. అంటే డైలీ అక్కడ అడ్మిషన్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ సప్లై చెప్తానండి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ అన్ని మాట్లాడుతున్నాం కదా అదే 1 బై 1 చెప్తాను. ఇక్కడ జరిగిన A to Z నేను ఎంటర్ అయినప్పుడు నుంచి 3 డేస్ ఏం జరిగింది అనేది చెప్తాను అన్ని. కానీ ఏందిరా అంటే ఉదయం టిఫిన్ అన్నారు టిఫిన్ ఉప్మా ఇచ్చారు ఏదో వాళ్ళ స్థాయి అనుకుందాం. ఆ ఉప్మా కూడా సంగటి కంటే హీనంగా ఉందండి. ఆ చట్నీ అయితే నీళ్లు నీళ్లు తినలేము. దాంట్లో ఉప్పు ఉందా కారం ఉందా కూడా తెలియని పరిస్థితి. ఆ నీళ్ళు అంటామా 1 లీటర్ వాటర్ బాటిల్ టిఫిన్ తో. దాని తర్వాత ఎవరికి మేము ఏం అడగాలైనా ఇక్కడ ఎవరికి అడగాలో కూడా తెలియదు. తర్వాత ఏంది మధ్యాహ్నం వరకు డోర్లు 2 ఎంట్రన్స్లు ఉన్నాయి 2 లాక్ చేసేస్తారు. బయటికి వెళ్ళి అడగలేము ఎవరికి చెప్పుకోలేము పరిస్థితి ఇది. దీనికి అబ్జర్వర్ కూడా లేడు. బిల్డింగ్ మొత్తానికి ఒక అబ్జర్వర్ అన్న పెడితే వానికి బాగా మన మాట ఏదో చెప్పుకుంటాం పోయి అది పెట్టలేదు. ఎవరికి అడగాలి మధ్యాహ్నం భోజనం అంటాం. ఒకసారి 2 లీటర్ బాటిల్ ఇస్తారు ఒకసారి 1 లీటర్ బాటిల్ ఇస్తున్నారు. ఆవరేజ్ ఏంది రోజుకు 4 లీటర్ల నీళ్ళు ఇస్తున్నారు. ఆ అన్నం కూడా తిని తినలేని పరిస్థితి. ఈ విధంగా ఆ అన్నం తినే టైంలో చేతులు కడుక్కోవడానికి టాయిలెట్లో నీళ్లు ఉండవు. ఆ ఇచ్చిన నీళ్లలో చేతులు కడుక్కోవాలి నీళ్లు తాగాలి మళ్ళీ అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కోవాలి. ఇక్కడ ఏమైనా నర్సులు వచ్చి ఏమైనా మెడిసిన్ ఎవరు రారు. వచ్చినా వాళ్ళు ఏమంటారు మాకు సంబంధం లేదండి ఇది క్వారంటైన్ అంతే ఏం చేయాలి ఇక్కడ అని నేను అడిగా ఒకరికి ఎవరు ఒక అబ్బాయి వచ్చాడు అడిగా. ఇంకా నెక్స్ట్ ఏంది మా పరిస్థితి ఇక్కడ తీసుకొచ్చారు ఏం చేయాలి మాకు మాకు ఎవరైనా డాక్టర్స్ వస్తారు ఇక్కడ డాక్టర్స్ రారు మీకేం ట్రీట్మెంట్ ఉండదు అన్నారు. ఇంకా ఎందుకు మమ్మల్ని ఇక్కడ పెట్టుకున్నారంటే మీరు తిని క్వారంటైన్లో ఉండి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలా అన్నారు. నేనే ఇంట్లో ఉండే యాక్చువల్గా నేను శాంపుల్ ఇచ్చిన రోజు నుంచి సింగిల్గా ఇంట్లో ఉండి నేను ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కానీ పాలు కానీ కోడి గుడ్లు నాన్ వెజ్ ప్రతిదీ వాడాను. 4 డేస్ కంటిన్యూగా వాడుకుంటూ నేను అక్కడే ఉన్నా. మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ వాడుకున్నాను ఇన్ని చేసుకుంటూ నేను ఇంట్లో ఉన్నా. ఇక్కడికి వస్తే ఏముంది చాలి చాలా నీళ్లు తిని తినలేని తిండి దరిద్రమైన తిండి. ఇక్కడ ఉంటే ఇమ్యూనిటీ డాక్టర్స్ ఏమంటున్నారు దానికి ట్రీట్మెంట్ లేదు ఏం లేదని ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేసుకోవాలి ఎనర్జీ ఫుడ్ తీసుకోవాలి అన్నారు. ఇక్కడికి వస్తే ఇది ఎనర్జీ ఫుడ్గా ఉండే ఎనర్జీ పోతుంది జనం సావడం భయం.